సమంతా గురించి ఎంత చెప్పినా తక్కువే. ప్రస్తుతం వరుసగా లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేసుకుంటూ ముందుకు దూసుకుపోతుంది. రీసెంట్గా యశోద అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆమె పాన్ ఇండియా లెవెల్లో విడుదల చేసి ఇక పాన్ ఇండియాలోనే ఎంతో క్రేజ్ సంపాదించుకుంది. ఇక నాగ చైతన్యతో విడాకుల తర్వాత ఆమె మయోసెటిస్ అనే ఒక ప్రాణాంతక వ్యాధితో చాలా రోజులు బాధపడుతుంది. ఇప్పుడిప్పుడే ఆమె తిరిగి మళ్ళీ కోలుకుంటుందని తెలుస్తుంది. ఇక చూసుకుంటున్నట్లయితే గుణశేఖర్ దర్శకత్వంలో దిల్రాజు ఇక ప్రొడక్షన్ హౌస్ నుంచి శాకుంతలం అంటూ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది సమంత. లేడీ ఓరియంటెడ్ సినిమాల్లోనే ఇది అత్యధిక భారీ బడ్జెట్ చిత్రం. దాదాపు 100 కోట్ల వరకు ఈ చిత్రానికి ఇక ఖర్చు చేసినట్లు ఇక చూసుకుంటున్నట్లయితే దర్శకుడు మరియు ప్రొడ్యూసర్ దిల్రాజు ప్రకటించినట్లు మన అందరికీ తెలిసిందే. ఏది ఏమైనా ఇక చూసుకుంటున్నట్లయితే ప్రస్తుతం సమంత ఇక ఈ నటించిన శాకుంతలం సినిమా ఇప్పుడు రిలీజ్కి సిద్ధంగా ఉంది. ఈ సినిమాలో అల్లు అర్జున్ కూతురు అల్లు అర్హ కూడా ఒక కీలక పాత్రలో కనిపించినట్లు మన అందరికీ తెలిసిందే. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదల చేసిన పాటలు టీజర్ ట్రైలర్ అయితే అందరినీ విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ప్రస్తుతం చూసుకుంటున్నట్లయితే ఇక ఈ చిత్రం తర్వాత విజయ్ దేవరకొండ హీరోగా సమంత హీరోయిన్గా ఖుషి అనే ఇక సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ చివరి దశకు చేరుకుంది. శివ నిర్వాణ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఇప్పటికే చిత్రం నుంచి విడుదల చేసిన టీజర్ పాటలు అయితే అందరినీ విపరీతంగా ఆకట్టుకుంటున్నాయని తెలుస్తుంది. అయితే సమంతకి ఇప్పుడు ఘోర కారు ప్రమాదం జరిగిందట విషయం తెలిసి అందరూ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. వివరాల్లోకి వెళ్తే కాశ్మీర్లో ఇక ఖుషి సినిమా షూటింగ్ జరుగుతుంది. ఈ సినిమా షూటింగ్లో భాగంగా ఒక కారు సీక్వెన్స్ చేస్తున్న సమయంలో కారులో ఉన్న విజయ్ దేవరకొండ మరియు సమంతకి తీవ్ర గాయాలైనయట. వెంటనే వాళ్ళని హుటాహుటిన హాస్పిటల్కి తరలించారు చిత్రయూని సభ్యులు. ప్రస్తుతం వారికి ఇక కాశ్మీర్లోని ఒక హాస్పిటల్లో చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం వారి గురించి మరిన్ని వివరాలు కొద్దిసేపట్లో తెలియాల్సి ఉన్నాయి.